హైదరాబాద్ హయత్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। నిన్న స్కూల్ గేట్ పడి ఒకటో తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి చనిపోయాడు। దీంతో హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు। స్కూల్ గేట్ వెల్డింగ్ ఊడిపోయినా హెడ్ మాస్టర్ పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్ మాస్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు। బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు స్కూల్ హెడ్ మాస్టర్ పై కేసు నమోదు చేశారు। గేట్ దగ్గర మరి అన్ఫార్చునేట్ గా ఫైన్ గానా తల్లిదండ్రులకి మరి వారికి నగాడ సంబంధాన్ని తెలియజేస్తున్నాం। ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా గ్రామస్తులు కూడా అందరూ అండగా నిలబడి తల్లిదండ్రులకి మరి ఈరోజు మరి ప్రభుత్వంలో తరఫున ఏదన్నా మరి ఎక్స్పెక్ట్ చేస్తూ జరుగుతుంది। సో కాబట్టి అబ్బాయి మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సోషల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని గౌరవ కలెక్టర్ గారు మరియు మా డైరెక్టర్ గారు మరి తప్పకుండా వాళ్ళకి ఎక్స్ప్లేషన్ ఇద్దామనేటువంటి నిర్ణయం తీసుకున్నారు। సో పోలీసు వారు కూడా అందరూ కలిసి మరి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈ పేరెంట్స్ని అందరినీ కూడా కన్విన్స్ చేస్తాం। మరి వారు కుమారుడు చనిపోయాడు కాబట్టి మేము కూడా అందరూ వారికి ఓదార్చుతూ ఉన్నాం। సో అందులో భాగంగా ప్రభుత్వం నుంచి మరి కొంత 4 లక్షల వరకు హెచ్చరిషియా వస్తుంది। అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా వారికి ఇచ్చే విధంగా కలెక్టర్ గారు పాజిటివ్గా హైదరాబాద్ హయత్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది। నిన్న స్కూల్ గేట్ పడి ఒకటో తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి చనిపోయాడు। దీంతో హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు। అక్కడ స్కూల్ గేట్కి సంబంధించి వెల్డింగ్ ఊడిపోయినా ఆ హెడ్ మాస్టర్ పట్టించుకోలేదు, పట్టించుకోకపోవటం వల్లే గేట్ ఊడిపోయి అజయ్ అనే విద్యార్థి పైన పడి ఆ బాలుడు చనిపోవటం జరిగింది। హెడ్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడు అని నిర్లక్ష్యం వ్యవహరించిన హెడ్ మాస్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు। బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి హెడ్ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు।